ఇటు శతాబ్దాల కళ నెరవేరింది అటు అసలు సిసలు రాజకీయం మొదలైంది ఇటు అయోధ్యలో బాలరాముడు కొలువు తీరాడు అటు రాజకీయ కాకం మరింత ముదిరింది శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ప్రధాని నరేంద్ర మోడీ కఠిన ఉపవాస దీక్ష చేశారు మహాక్రతువును విజయవంతంగా పూర్తి చేశారు రేపటి నుంచి ఎన్నికల రణక్షేత్రంలోకి దిగబోతున్నారు మొదటి నుంచే అయోధ్యను బిజెపి రాజకీయ అస్త్రంగా వాడుకుంటోందనేది విపక్షాల ఆరోపణ అందుకే ఆహ్వానాలు అందినా అయోధ్య వైపు చూడలేదు ఆ విపక్షాలు అక్కడితో ఆగిపోతే బాగుండేది కానీ హిందుత్వం విషయంలో విపక్షాలు రాజీ పడుతున్నట్టు కనిపిస్తోంది అందుకే అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరిన వేళ అటువైపు చూడకుండా దేశంలోని మిగతా ఆలయాలకు క్యూ కట్టారు విపక్ష నేతలు అయితే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో మోడీ పాల్గొన్న విపక్షాలు ఆ క్రతువుకు దూరంగా ఉన్న అంతా రాజకీయమే అన్న వాదన బలంగా వినిపిస్తోంది మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మరో చేదు అనుభవం ఎదురైంది అసోంలోని భటద్రావ్ ధాన్ ఆలయ సందర్శనానికి వెళ్లినటువంటి రాహుల్ గాంధీని అక్కడి అధికారులు అడ్డుకున్నారు దీంతో నేనేం నేరం చేశా ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదంటూ రాహుల్ గాంధీ ఆలయ అధికారులతో వాగ్వాదానికి దిగారు ఇక అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం మోడీ ప్రసంగం అంతా ఆ రాముడి చుట్టూనే తిరిగింది రాముడి వివాదం కాదు ఒక సమాధానం అంటూ పదునైన ప్రసంగం వినిపించారు మోడీ ఇంతకీ చెప్పినట్టుగా రామ మందిరం నిర్మిస్తున్నారు మరి ఆ రామ మందిరంతో పాటు రామరాజ్యాన్ని కూడా ఎన్నికల్లో ఒక అస్త్రంగా మలుచుకుంటారా అదే జరిగితే విపక్షాల వ్యూహం ఎలా ఉండబోతోంది అయోధ్యలో బాలరాముడి చుట్టూ కీర్తనలు పద్యాలు పాటలు ఆధ్యాత్మిక ప్రవచనాలు మాత్రమే కాదు కొన్ని రాజకీయ ప్రశ్నలు కూడా తిరుగుతున్నాయి అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం వాటిపై ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం రైట్ క్వశ్చన్ నెంబర్ వన్ రామ మందిర నిర్మాణం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి రామబాణం అవుతుందా క్వశ్చన్ నెంబర్ టూ అయినను పోయి రావలే అయోధ్యకు అని విపక్షాలు ఎందుకు అనుకోలేదు క్వశ్చన్ నెంబర్ త్రీ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠతో రాజకీయంగా ప్రధాని మోడీ ఇమేజ్ పెరిగిందా క్వశ్చన్ నెంబర్ ఫోర్ రామనామమా మోడీ మంత్రమా అయోధ్యలో మార్మోగింది ఏంటి క్వశ్చన్ నెంబర్ రామ మందిర నిర్మాణంతో ప్రశస్తి కెక్కింది హైందవమా కాషాయ రాజకీయమా క్వశ్చన్ నెంబర్ సిక్స్ అయోధ్యకు వచ్చేది లేదంటూనే మిగతా దేవాలయాల చుట్టూ విపక్షాల ప్రదక్షిణలు ఎందుకు క్వశ్చన్ నెంబర్ సెవెన్ బీజేపీ హిందుత్వ ఎజెండా విపక్షాన్ని కన్ఫ్యూజన్ లో పడేసిందా ఇండియా కూటమి అందుకే రాజీ పడుతోందా నెంబర్ ఎయిట్ ప్రతిపక్షాలు కూడా రామనామంలో తడుస్తుంటే బీజేపీకి మాత్రమే రాముడు పరిమితమవుతాడా క్వశ్చన్ నెంబర్ నైన్ దీక్షతో మోడీ దక్షిణాది ఆలయాల సందర్శన సౌత్లో బీజేపీ బలాన్ని పెంచు పెంచుతుందా క్వశ్చన్ నెంబర్ టెన్ రామ మందిరం మాత్రమే కాదు రామరాజ్యాన్ని కూడా మోడీ రాజకీయ అస్త్రంగా మలుచుకోగలరా